యేసు ప్రభువార అన్నాడు ఆ తొట్టిలు ఆ బాణల నిండా అంచుల మరుగు మీరు నీళ్లతో నింపండి దేవునికి స్తోత్రము ఆ తర్వాత నింపమయ్యా అని వారు అన్నారు అంచుల వరకు కూడా అక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి చెప్పండి అక్కడ ఆరు బాణలు ఉన్నాయి ఆ బాణలు మొత్తం కూడా నీటితో నింపబడి ఉన్నాయి నింపబడి ఉన్నప్పుడు ఆ మర్ల వచ్చి ఆ పరిచారకులు అన్నారు అయ్యా నీటితో నింపామన్నప్పుడు మీరు వెళ్ళి విందు ప్రధానులకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు ఏమని చెప్పారు చెప్పండి మీరు తీసుకుని వెళ్ళి పోయండి అని చెప్పగానే వారు తీసుకుని వెళ్తూ ఉండగానే ఏమైంది చెప్పండి అక్కడ ద్రాక్ష రసముగా మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ మాటను నమ్మి వారు ఏం చేశారు చెప్పండి ఆ ద్రాక్ష రసము అనే వారు అనుకోల ఆ నీటిని వారు పోసిన నీటిని మరలా జగ్గుల్లో పోసుకుని వారు తీసుకుని వెళ్ళి ఆ ఇందు అక్కడ ఎక్కడ జరుగుతుందో వారికి పోసినప్పుడు అదేమైంది చెప్పండి మధురమైన ద్రాక్ష రసముగా మారింది యోహాను సువార్త 2:7 లో ద్రాక్ష రసము ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెను ఎక్కడి నుండి వచ్చెను ఆ నీళ్ళు ముంచి తీసుకొని పోయిన పరిచారకునికే తెలిసినది కానీ విందు ప్రధానికి మరి ఎవరికి కూడా తెలియలేదు కనుక వారు దానిలో పోసింది నీళ్ళు కానీ యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి ఆ నీళ్లను మీ యొక్క ప్రధానులకు పోయండి అన్నారు వారు పోస్తా ఉండగానే ఏమని చెప్పండి మాటను బట్టి అది ద్రాక్ష రసముగా మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే కనుక యోహాను సువార్తలో 4:50లో ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చాడు వచ్చి అంటున్నాడు నా కుమారుడు జ్వరముతో బాధపడుతున్నాడు అయ్యా చూడండి అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను ఏడుకొనెను యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనిషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను అతడు ఇంకా వెళ్ళుచుండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికెడయ్యా జ్వరము విడిచిందయ్యా నీ కుమారుణ్ణి ఆ భయంకరమైన విషజ్వరం ఆనాడే ఉన్నాయి విషజ్వరాలు ఆనాడే విషజ్వరాలు ఉన్నాయి ఆ విషజ్వరము ఆ మరణ శిక్ష ఆ బిడ్డ విలవిలలాడిపోతూ ఆ వ్యాధితో అనేక మంది చనిపోతున్నారు అలాగే ఒక అధికారి యొక్క కుమారుడు కూడా అదే బాధలో ఉన్నాడు ఆ బిడ్డ చనిపోతూ చూడలేక ఏమి చేయాలో అర్థం కాక యేసు ప్రభువారు అప్పుడు సజీవుడిగా ఉన్నాడు కనుక ఆయన యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు ఇదిగో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నమ్మాలి దేవుని మందిరంలోనికి వస్తున్నామంటే వెళ్తున్నాం వస్తున్నాం కాదు మనం నమ్మాలి ఎబ్రీలకు రాసిన పత్రికలో 11:8లో అక్కడ చూడండి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును దేవుడు పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తనకు స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ప్రదేశమునకు ప్రదేశం ఏ దేశమో చూడాలి పలాన దేశం అని చెప్పాల అబ్రహామును దేవుడు పిలిచాడు ఎక్కడి నుంచి పిలిచాడు అతను విగ్రహారాధికుడు అతని కుటుంబం అంతా కూడా విగ్రహారాధనతో ఉన్నాడు ఆ కుటుంబంలో విగ్రహాలు తయారు చేయటం అమ్మటం అలాగే వారు కూడా దాన్ని ఆరాధించటం అలాంటి పరిస్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి దేవుడు అన్నాడు నేను నిన్ను గొప్ప ఆశీర్వాదముగా
నేను మార్చనయ్యి ఉన్నాను అన్నప్పుడు ఆ మాట ఏం చేశారు చెప్పండి నమ్మాడు నమ్మి ఆ ఏమంటున్నారు చూడండి అక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్య ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరి ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగక బయలుదేరాడు దేవుడు చెప్పాడు బయలుదేరాడు అంతే ఫలానా ఊరంటే అక్కడికి వెళ్ళి ఆగొచ్చు ఫలానా దేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆగొచ్చు కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అది పిలుపండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు రా నిలబడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట నమ్మినప్పుడే మనం ఏం చేస్తాం చెప్పండి దేవుని కార్యాన్ని చూడగలుగుతాం అనేకులు దేవుని స్వరాన్ని వింటారు దర్శనం చూస్తారు అలాగే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు నన్ను ఇలా చేయమన్నాడు అంతవరకే కానీ వీరు మాత్రం బయలుదేరరు వీరు మాత్రం సిద్ధపడనే సిద్ధపడరు కనుక అలాంటి వారిలో దేవుని క్రియ కనపడదు కనుక దేవుడు నమ్మాడు పిలుపులకు లోబడ్డాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ బయలుదేరి వెళ్ళాడు దేవునికి స్తోత్రము అలలే కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అతను ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము అనేకులకు తండ్రిగా పిలువబడి ఉన్నాడు అనేకులకు తండ్రి అనే పేరు కూడా ఆయనకు కలిగింది దేవుడు అంత ఆశీర్వదించాడు ఈనాడు విశ్వాసముతో ఉన్న ఈ భూమి మీద దేవుని నామాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము ఏమయ్యాడు చెప్పండి తండ్రిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే మనకు పునాది వేసినవాడు ఆయనే ఈ లోకములో మొదటిగా దేవుని చూపించినవాడు దేవుని ఆశీర్వాదాలు అనుభవించినవాడు దేవుని పిలుపుకు వినయవిధేత కలిగి నడిచి శ్రమలను అనుభవించినవాడు ఆయనే కనుక ఆయన మనకు ఈ రోజు అందరికీ కూడా మాదిరిగా ఉన్నాడు అపొస్తల కార్యములో ఒక మాట ఆయన గురించి రాయబడి ఉంది చూడండి అతనికి అబ్రహాముకు అడుగు పెట్టు స్థలము లేనప్పుడే చూడండి అపొస్తల కార్యము 7వ అధ్యాయము 3 నుంచి చూడండి నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశములోనికి రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయెను అక్కడ నుండి వీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి అక్కడ ఆ దేశములో ఉన్నప్పుడు నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించుసున్న దేశమునకు రమ్మని అతనితో చెప్పాను ఆయనకు ఒక పాదము పెట్టుకునే అంత స్థలము కూడా లేదు నీకు ఒక దేశాన్ని ఇస్తున్నాను అంటున్నాడు నువ్వు ఒక దేశముగా మారుతావు అంటున్నాడు నేను నిన్ను ఒక దేశముగా చేస్తాను అంటున్నాడు కనుక ఆ మాటను నమ్మాడు బయలుదేరాడు తను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని ప్రాంతానికి వెళ్ళాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆయనను గొప్ప జనముగా చేశాడట ఆశీర్వదించాడు అతను ఈ భూమి మీదే అతని వంటి వాడు లేడు అని అతనికి ఆశీర్వాదాన్ని మన అందరికీ కూడా సాక్ష్యముగా అతన్ని హెచ్చించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని చూడండి 5వ వాక్యం ఆయన ఇందులో అతనికి పాదము పట్టున ఆయన ఆ వాక్యమే అపొస్తల కార్యము 7వ అధ్యాయము 5వ వచనం ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత ఆయనకు ఇందులో అతనికి పాదము పట్టినంత భూమినైనను
భూమి నైనను స్వాస్యముగా ఇవ్వక అతనికి కుమారుడు లేనప్పుడే అతనికి అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుచుకొని అతని వాగ్దానం చేసాడు అతని కుమారుడు లేడు పాదం పట్టినంత కూడా ఆయనకు భూమి సొంత భూమి లేదు కానీ దేవుని మాట నమ్మాడు ఇది నిజము అన్నాడు ఆయనతో మాట్లాడాడు సొంత ఊరును వదిలేశాడు బంధువుల్ని వదిలేశాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఆ దేశములో దేవుని మాటను బట్టి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు కానీ అది విశ్వాసంతో వెళ్ళాడు వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు ఒక దేశాన్ని చూపించాడు అప్పుడు అరణ్యం ఆ అరణ్యములో దేవుడు అంటున్నాడు ఇది ఒక దేశముగా నేను నీకు ఇస్తున్నాను ఈ దేశము నీ సంతానానికి నేను ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు ఆ మాటను నమ్మాడు కానీ అప్పటికి కుమారుడు ఉన్నాడా కుమారుడు లేనే లేడు దేవునికి సోదరము అరలే ఇది నిజమని నమ్ముట వల్లనే ఆయన నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు దేవునికి సోదరము అరలే ఆ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయనకి ఇచ్చాడు ఈ రోజు పాలు తేనెలు ప్రవశించే దేశం ఏదంటే అది యెరూషలేము ప్రాంతం ఇజ్రాయేల్ ప్రాంతం అది ఆయన వాగ్దానాన్ని చేసి ఆయన సంతానానికి అది అనుగ్రహించాడు రెండో రాజులు చూడండి నాలుగో అధ్యాయములో రెండో వాక్యములో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి నాలుగు రెండో వచనాన్ని చూడండి ఒక పేద యదవరాలు ఎలీషా దగ్గరకు ఒక పేద యదవరాలు శ్రమలో వెళ్ళిందంట నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమని అనెను అందుకామే నీ దాసురాలునైన నా ఇంటిలో నూనెకుండ ఒకటే ఉన్నది అది తప్ప ఏమీ లేదని అనెను అతడు చెప్పండి నీవు బయటికి పోయి నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన అన్ని వట్టి పాత్రలన్నిటినీ కూడా ఎరువు పుచ్చుకును అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల ఉండి తలుపు మూసి అమ్మా లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో చెప్పాడు అక్కడ ఎలీషా దగ్గరకు ఒక యదవరాలు ఈ లోకంలో అనేక శ్రమలకు గురి అయిపోయింది భర్త చనిపోయాడు బిడ్డలిద్దరు ఉన్నారు అప్పులు బాగా రుణాలు బాధలు ఎక్కువైపోయినాయి కనుక అప్పులు వారు ఏం చేయాలనేది వారు ఆలోచన చేసినప్పుడు ఈమెకి ఉన్న ఇద్దరు బిడ్డలు తప్ప ఆమెకి ఆస్తి లేనే లేదు ఆ ఆస్తి కనుక లేదు కనుక ఇద్దరు బిడ్డలను అప్పులు వారు అనుకున్నారు అక్కడ ఉన్నవారు మనం ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళి వారిని పని చేపించుకుని ఆ అప్పు తీర్చుకుందాం అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు ఆ బాధ తల్లి తట్టుకోలేకపోయింది ఏం చేసింది చెప్పండి ఎలీషా దగ్గరికి వెళ్ళింది ఎలీషా ఎవరు చెప్పండి ప్రవక్త దేవుని యొక్క సముఖములో దేవుని పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేసేవాడు దేవుని మాటలను వినిపించేవాడు దేవుని వర్తమానాలు ప్రజలకు తెలియపరిచేవాడు దేవుని ప్రజలకు క్షేమము చీకటి అంటే శ్రమలు బాధల్లో ఉన్న వారికి వెలుగు మార్గాన్ని చూపించేవాడు ప్రవక్త వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రవక్త అన్నాడు అమ్మ మీ ఇంట్లో ఏమున్నది అని చెప్పమన్నప్పుడు అయా నూనె కుండ ఉన్నది దానిలో ఉన్నది కూడా కొద్దిగే ఉన్నది అని చెప్తున్నాడు నూనె కూడా కొద్దిగే ఉన్నదయ్యా అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు అమ్మా నీకు నీవు ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళి
నీకు దొరికిన పాత్రలు ఏవేవి ఉన్నాయో ఒట్టి పాత్రలు తెచ్చుకొని వాటన్నిటిని కూడా నీ ఇంటిలో పెట్టి నీకు కలిగిన నూనె నీ దగ్గర ఉన్న నూనె వాటిలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క బొట్టు వేసి ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట ఏం చేసింది అప్పుడు ఆమె నమ్మింది. ఆ మాట నమ్మి వెళ్ళింది. ఆ దైవజనుడు చెప్పినట్లుగా దొరికిన పాత్రలన్నీ తెచ్చుకుంది. ఎవరెవరు ఎన్ని ఇచ్చారో తెలియదు కానీ ఆ ఇంటిలో పాత్రలు తెచ్చుకుంది. దానిలో నూనె పోయటం ప్రారంభిస్తుంది. పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. దేవునికి సోద్రము అలా. దైవజనుని మాటను బట్టి దేవుడు చెప్పాడు ఈ మాట అనుకున్నది నమ్మింది. పాత్రలన్నీ కూడా ఏమైనా చెప్పండి నూనెతో నింపబడి ఉన్నాయి. దేవునికి సోద్రము అలా. అప్పుడు మళ్ళా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా మీరు చెప్పినట్లుగా ఆ ఒట్టి పాత్రలో నూనె ఒక్కొక్క బొట్టు వేయగానే ఆ పొంగి పొరలిని కనుక ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకుని ఆ ఉన్న నూనెతో నీవు జీవనము చేయి. ఆ మాట మీద విశ్వాసం ఉంచింది. ఆమె భారం పోయింది, శ్రమలు పోయినాయి. ఆ తర్వాత ఆమె కుటుంబం క్షేమముగా జీవించింది. దేవునికి సోద్రము అలా. నమ్ముట నీ వలనైతే ఈరోజు ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు అంటున్నాడు నీకు విడుదల కలుగుస్తున్నది. నమ్మకము లేకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్. మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు. నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కు వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుని చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశగలే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం.
తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగే వాటికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి ఈ సన్నిధిలోనే ఉన్నదండి. ఆ బలం అనేది ఆ శక్తి అనేది దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరీగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటన ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు. మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరీగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. వందనాలు నాన్నగారు. వందనాలు అయ్యగారు. వందనాలు మీ అందరికీ. నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుళ్ళో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాగదోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము. అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగుండాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెలకాడి నుంచి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు. మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు